వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో అందరి కృషి వల్లే హరితహారం విజయవంతం అవుతోందని రోడ్డుకు ఇరువైపులా మొక్కలతో పచ్చని హారం పరిచినట్లు ఉండడం సంతోషకరమన్నారు అన్నారు హరితహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్డి ప్రియాంక వర్గీస్ మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరి కృషి వల్లే హరితహారం కార్యక్రమం విజయవంతం అవుతోందని అదే స్ఫూర్తితో మరింత పచ్చదనం పరడివిల్లేలా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి అందంగా కనిపించేలా చూడాలని ఈ విషయంలో అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది మరింత కృషి చేస్తే సాధ్యమవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్డి ప్రియాంక వర్గీస్ అన్నారు గురువారం మెదక్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో హరితహారంపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ దశాబ్ది సంపద వనాల్లో నాటే మొక్కలు పెద్దవిగా ఉండేలా చూడాలని ఈ విషయంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు అలాగే వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండడం తాను గమనించానని అన్నారు దీంతో పాటు హైదరాబాద్ నుంచి చేగుంట వచ్చే మార్గంలో ట్రీ గార్డులు ఏర్పాటు చేయలేదని వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు పడిపోయి ఉన్న ట్రీ గార్డుల స్థానంలో కొత్తవి పెట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లతో ఎంపీడీఓలు ప్రత్యేక సమావేశం నిర్వహించి అవసరమైన సూచనలు చేయాలని ఆదేశించారు అలాగే చేకుంట మెదక్ మార్గంలో తాను వచ్చే సమయంలో మొక్కలను చూస్తే ఎంతో ఆనందం కలిగిందని రోడ్డుకు ఇరువైపులా మొక్కలు చెట్లు ఉండడం వల్ల అందంగా ఆహ్లాదకరంగా అనిపించిందని ప్రియాంక వర్గీస్ వివరించారు అందరి కృషి వల్లే ఇదంతా సాధ్యమైందని అన్నారు జిల్లాలోని అన్ని మండలాలలో ఎవెన్యూ ప్లాంటేషన్లు పూర్తి చేయాలని ఈ విషయంలో నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు ప్రస్తుతం ఆయా మండలాల్లో వర్షాకాలంలో మొక్కలు నాటాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులకు వివరించారు ప్రస్తుతం మొక్కలు నాటడం వల్ల వేసవికాలం వరకు మొక్కలు పెరిగి పెద్దవవుతాయని అందుకు అవసరమైన ప్రదేశాల్లో తప్పకుండా మొక్కలు నాటాలని అన్నారు అలాగే జిల్లాల్లోని అన్ని మండలాల్లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎంఓసిడి ప్రియాంక వర్గీస్ అన్నారు మండలాల అధికారులకు తెలిపారు ఈ సమీక్షా సమావేశంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్శిషా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ డివో శ్రీనివాస్ అటవీ శాఖ అధికారి రవిప్రసాద్ జిల్లా స్థాయి అధికారులు ఆయా మండలాల ఎంపీడీఓలు ఏపీఓలు సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సమీక్షా సమావేశం అనంతరం జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ నూతన కలెక్టరేట్ను సందర్శించిన వైఎస్డి ప్రియాంక వర్గీస్ కలెక్టరేట్ ఆవరణలో ఎలాంటి మొక్కలు నాటాలనే వివరాలను అధికారులకు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశీష అదనపు కలెక్టర్ ప్రతిమా తో పాటు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు